మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దీపికా పదుకునే జోడీ కట్టడం కన్ఫర్మ్ అయ్యింది. రాజమౌళి మేకింగ్ లో వీళ్ళ జోడీ ఫిక్స్ అయిందట. దసరాకి స్పెషల్ అనౌన్స్మెంట్ ఉండబోతోందట. ఇక త్రివిక్రమ్ మేకింగ్ లో మూవీ చేస్తున్న మహేష్ బాబు ఫస్ట్ షెడ్యూల్ లోని ఫైట్ సీన్స్ పూర్తి చేశాడట. ఈ సీక్వెన్స్ బాగా వచ్చిందని మండే నుంచి మరో సీక్వెల్స్ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. అక్టోబర్ 2nd వీక్ లో పూజా హెగ్డే జాయిన్ అవుతుందట. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త మూవీ మొదలైంది. వార్ నేపథ్యంలో జెట్ ఫైటర్ పైలట్ గా కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా తాలూకు ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆదిపురుష్ మూవీ టీజర్ దసరాకు రిలీజ్ అన్నారు, కానీ సడన్ గా లెక్కలు మారాయనే ప్రచారం జరుగుతోంది. రామ్లీలా మైదానంలో టీజర్ లాంచింగ్ ఉండదని, కేవలం ప్రభాస్ ఆ అకేషన్ కి అటెండ్ అవుతాడనే సమాచారం అందుతోంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ సాంగ్ నెట్ లో సందడి చురు అన్నారు, కానీ విడుదల చేయలేదనే కోపం ఫ్యాన్స్ లో పెరగటంతో ఫిలిం టీము దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అంతేకాదు దసరాలోపు 3 పాటల్ని రివీల్ చేయబోతుందట గాడ్ ఫాదర్ టీమ్. విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న మూవీ ఖుషి, ఈ సినిమా డిసెంబర్ 23కి రిలీజ్ అన్నారు. కానీ బాలీవుడ్ మూవీ షూటింగ్ తో బిజీ అయిన సమంత తన సీన్ల తాలూకు షూటింగ్ కి రావట్లేదట. దీంతో డిలే అయ్యి ఈ మూవీ సంక్రాంతికి కానీ లేదంటే ఫిబ్రవరికి కానీ వాయిదా పడొచ్చంటున్నారు. కాలీవుడ్ మూవీ లైఫ్ ఆఫ్ ముత్తు టాలీవుడ్ లో కూడా విడుదలైంది. యావరేజ్ డాగ్ ని సొంతం చేసుకుంది. కాలీవుడ్ లో మాత్రం హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. నటసింహం బాలయ్య మళ్లీ ఓటీటీలో దర్శనమివ్వబోతున్నాడు. తన అన్స్టాపబుల్ షోకి కొత్త సీజన్ షురూ అంటున్నారు. ఈసారి చిరు నాగ్ వెంకీతోనే భారీ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. హీరో శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం అల్లూరి, ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. చెన్నాగ్ ప్రాచీ థాకర్ జంటగా జేడి స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వేద, చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయగా రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్ను లాంచ్ చేశారు. హీరోయిన్ చార్మితో మంత్ర, అనుపమ పరమేశ్వరంతో బటర్ఫ్లై చిత్రాలు తీసిన జన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై నిహాల్, దృశికా జంటగా రవిప్రకాష్ రచనా దర్శకత్వంలో ప్రసాద్ పుష్యమీలు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం ఏ బ్యూటిఫుల్ గర్ల్ విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది.